దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి వేదవాక్యమును చదువుకుందాం. సత్యవేద బైబిల్ గ్రంథము నుండి యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయం, యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చదు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయం మన అందరము కూడా దేవుని సన్నిధానములు ఈ రీతిగా కూడి ఉన్నాం. ఈ లోకములో ఎంతో మందికి లేని గొప్ప భాగ్యము ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయం దైవ సన్నిధిలో మనతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసండి? నాకు పై వచ్చిన 2వ వచనాన్ని కూడా చదవండమ్మా. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దానిని నిర్మించు యెహోవా, యెహోవాను నామము వహించువాడే ఇలాగా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. సర్వశక్తుడైనటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ మాటలు ఒక మనుషునికి ఒక మనుషునితో మాట్లాడుతున్న మాటలు కాదు, గాని సర్వోన్నతుడైన దేవుడు తన దాసుడైనటువంటి యిర్మీయాతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఏ పరిస్థితుల్లో దేవుడు యిర్మీయాతో మాట్లాడుతున్నాడంటే, యిర్మీయా ప్రవక్త శరశాలలో ఉంచబడినప్పుడు దేవుని యొక్క వాక్యము శరశాలలో ఉన్నటువంటి యిర్మీయాను దర్శించింది. గమనిస్తున్నారు ప్రియమైనటువంటి దైవ జనాగమ, ఇక్కడ మనం చూసినట్లయితే మరి మాట ఇచ్చి దానిని నెరవేర్చుచు దాన్ని స్థిరపరుస్తూ ఉన్నటువంటి యెహోవాను నేను సెలవిస్తున్న మాట అని ప్రభు మాట్లాడుతున్నాడండి. ఆయన ఒక మాట సెలవిచ్చాడంటే దానిని ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడండి. నెరవేర్చడానికి ప్రవచనం పుడుతుంది. దాన్ని నెరవేర్చు యెహోవా సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి? నీవు నాకు మొరపెట్టుము అన్నాడు. ఎవరితోటి? ప్రవక్తని యిర్మీయాతో. మొరపెట్టు అని యిర్మీయాతో ప్రభు సెలవిస్తున్నాడని దాని అర్థము యిర్మీయా మొరపెట్టడం మానేసాడేమో. అర్థమైందా? అర్థం అవ్వలేదా? చాలా సార్లు ఈ వాక్యాన్ని మనం ఏం చేసుకున్నాం? ధ్యానం చేసుకున్నాం. ఈరోజు కూడా ప్రభు ఒక ప్రత్యేకమైన ఒక అనుభవానికి మమ్మల్ని నడిపించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్న మీలో చాలా మంది మీ సమస్యలను బట్టి కానీ, మీ కుటుంబ పరిస్థితులను బట్టి కానీ చాలా నిస్సాయ స్థితిలో మీరు ఉండొచ్చు. నా పరిస్థితి ఇంకెవరు మార్చలేరు అని నీవు అధైర్యంతో ఉండొచ్చు. సర్వోన్నతుడైన దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను ఉన్నవాడను అనువాడను, నిశ్చయంగా నీ పరిస్థితిని నేను మారుస్తాను. ఇక్కడ శరశాలలో ఉన్నటువంటి ఇరిమి అనుకుని ఉంటాడు, ఈ శరశాలలో నుండి, ఈ బంధకంలో నుండి నాకు ఇంక విడుదల లేదు అనుకుని ఆయన నిస్సాయ స్థితిలో ఉండొచ్చు. సర్వోన్నతుడైన దేవుడు మరి యిర్మీయాతో మాట్లాడుతున్నాడు, నీవు నాకు మొర్రపెట్టుము. ప్రియ దైవ జనాగమా, మీ పరిస్థితి మార్చబడాలంటే, కృంగిన మీరు లేవనెత్తబడాలంటే సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో ఆయనకి మీరు ఏం చేయాలి? మొర్రపెట్టాలి. నీవు నిజంగా మొర్రపెడితే నీ దేవుడు నీకు సమీపము ఉన్నట్లు ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు కూడా సమీపము గలడు. గ్రంథం 29వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి చదవండి. మీరు నాకు మొరపెట్టుదురేమో, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేని, నేను మీ మనవి ఆలకించును. మీరు నాకు మొరపెట్టుదురేమో, నాకు ప్రార్థన చేస్తూ వత్తురేమో, మీ మనవిని నేను ఆలకిస్తాను. నా దేవుడు ఎలాంటి దేవుడు అని తెలుసండి? ప్రార్థన వినే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు.
మనము మొర పెడుతూ ఉంటే, మన కన్నీరు కారుస్తూ ఉంటే, చూస్తూ సహిస్తూ ఉండే దేవుడు మన దేవుడు కాదు. నిజంగా నువ్వు మొర పెట్టినప్పుడు ప్రభు అంటాడు, నేనున్నాను, నేను నీకు సహాయం చేస్తాను. ఆ కుష్టి రోగి ప్రభుని అంటాడు, ప్రభువా దావీదు కుమారుడా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని కన్నీరు విడిచి ఆ ప్రభుకి మొర పెట్టినప్పుడు ప్రభు ఆ కుష్టి రోగితో అన్నాడు, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే నువ్వు శుద్ధులకు. నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా, నీ కుటుంబ పరిస్థితి ఎంత దిగజారిపోయినా సరే, నీ బిడ్డల యొక్క పరిస్థితి సక్రంగా లేకపోయినా సరే, నీ ఆర్థిక ఇబ్బందులు నిన్ను కృంగదీస్తున్నా సరే, నీ కష్టార్థితో నీకు అక్కడికి రావట్లేదేమో, సర్వశక్తుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాకు నువ్వు మొర పెట్టుము, నాకు నువ్వు ప్రార్థన చేయము, నేను నీ మనవి. దేవుడు ఆలకిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అన్న మనవి దేవుడు విన్నాడు. అన్న మనవి దేవుడు, ఇజ్రాయిల్ యొక్క మనవి దేవుడు విన్నాడు. భక్తుడైన మోషేతోటి యెహోవా అంటున్నాడు, ఇజ్రాయేలు యొక్క మనవి నేను విన్నాను, నేను వారిని విడిపించాలనుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నిజముగా మొరపెడితే, నీ మనవి దేవుని యొద్దకు చేరిస్తే ఆయన నిశ్చయముగా నీకు ఏం కలుగజేస్తాడో తెలుసండి, గొప్ప విడుదల. లోకం ఇచ్చినట్టు కాదండి, నీవు అనుకున్నట్టు కాదు, దానికి మించి గొప్ప విడుదల నీ జీవితంలో ఆ కృపగల దేవుడు కలుగజేస్తాడు. ఇక్కడ ఆయన అంటాడు, మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేస్తూ వచ్చిరేమి, నేను మీ మనవి ఆలకిస్తాను. ఇక్కడ శరశాలలో ఉన్నటువంటి యిర్మీయా ప్రవక్త దేవుడు అంటాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను. దేవుడు మాట్లాడట్లేదండి, మాట్లాడాలంటే ఏం చేయాలి? ఏమండి, దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? మనం మొర పెట్టాలి, మనం ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, ఎప్పుడైతే నా దేవునికి మొర పెడుతున్నామో, అప్పుడు ఆయన ఏం చేస్తాడని ప్రార్థన ఆలకించి ప్రార్థనకి ఏం చేస్తాడని ఉత్తరం ఇస్తాడు. యెషయా భక్తుడితో ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ప్రజలు అంటే అండి దేవునికి మొర పెట్టడం మానేశారంటే, ఎందుకు మానేశారంటే ఇంట్లో లేదని, ఏం చేయట్లేదని, ఇంట్లో లేదని మొర పెట్టడం మానేశారంటే. చాలా సందర్భాల్లో మనం కూడా ఏం చేస్తాం తెలుసండి, ప్రార్థన చేయటం తగ్గించేస్తూ ఉంటాం అంట. ప్రార్థన చేసిన అలాగుంది, చెయ్యిపోయినా. కానీ ప్రార్థన చేసే ప్రతి వ్యక్తికి, దేవుని మొరపెట్టి ప్రతి ఒక్కరికి ఉండవలసింది ఏంటంటే ఇష్క అనేది. ఎప్పుడైతే మనము మరలా 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 మొర పెడుతున్నామో, ఆ కృపగల దేవుడు తన మనస్సును మార్చుకుని, లేక మన మొర దేవునికి వినపడుకోకుండా మన పాపం మన క్రియలు మన అతిక్రమములు అడ్డుగా నిలిచి ఉంటే, అడ్డునైన తొలగించి ఈరోజు రేపు లేకపోతే నెల తర్వాత సంవత్సరం తర్వాత నిశ్చయంగా మనవిని దేవుడు ఆలకిస్తాడు. వినని దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు రాయి రప్ప కాదు, సజీవుడైన దేవుడు, మనసు ఉన్నటువంటి దేవుడని. తనకు నిజముగా మొర పెట్టే వారిని చూసి ముఖం తిప్పుకునే వాడు కాదు. నువ్వు నిజంగా మొర పెడితే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడే. ఆయన అన్నాడు, మీరు మొర పెట్టుదురా, మీరు ప్రార్థన చేయదురా, నేను మీ మనవిని ఏం చేద్దును, ఆలకించి ఆలకించి ఆయన ఏం చేస్తాడని ప్రతిఫలం ఇస్తాడు. అన్న దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్న మనవిని వినేను. దేవునికి స్తోత్రం. దైవ సన్నిధిలో ప్రియ దైవ జనాంగమా, నీవు నిజముగా మొరపెడితే నీ దేవుడు నీ మనవిని విని, నీ మనవిని విని, నీ ఊహించిన దానికంటే ఆలోచించిన దానికంటే శ్రేష్టమైన కార్యం జరిగిస్తారండి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కొండ మీద ప్రసంగులను మాట్లాడుతాడు, అడుగుడి మీకు ఇవ్వబడు, అడుగుడి మీకు ఇవ్వబడు, అడుగు ప్రతి వానికి ఇవ్వబడు, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. యెషయా గ్రంథము 45:6 కూడా ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 48:6 నీవు ఈ సంగతి విని ఉన్నావు, ఇదంతా ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా, తెలియని మరుగైనా నేనిక మీదట నీకు తెలియచేయుచున్నాను,
నీవు గ్రహించలేని సంగతులు, నీకు తెలియని సంగతులు ఏంటంటే నేనున్నాను, నేను నిజంగా నీకు ప్రతిఫలం దయచేస్తాను. ఇక్కడ యిర్మీయా ప్రవక్త దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు నాకు మొర పెట్టావో నేను నీకు ఏం చేస్తానన్నాడు, ఉత్తరం ఇచ్చి నీ గూఢమైనటువంటి సత్యాలను నీకు తెలియజేస్తాను, గూఢమైనటువంటి మాటలను మీకు నేను అందిస్తాను, నిజముగా నాకు మొరపెట్టుము, నిజంగా నన్ను వేడుకొను, నన్ను వేడుకుంటే మీ మనవిని నేను ఆలకిస్తానని ప్రభు సెలవిస్తాను. వారు ఎలాగ జరుగునని వారటువంటి వేడుకొనుకు ముందు యెషయా గ్రంథము 65:24 చదవండి. వారి ఇలాగా జరుగు, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చదు, వారు మనవి చేయించుండగా నేను ఆలకించదు. దేవునికి స్తోత్రం. ఎవరైతే నిజంగా ఆయనకు ప్రార్థన చేస్తారో, నిజంగా మొరపెడతారో, వారికి ఆయన ఉత్తరం ఇచ్చి, వారికి అటెండ్ ఆయన ఉత్తరం ఇచ్చి, వారి మనవిని ఆలకించి, ఏదైతే వారు కోరుకున్నారో, వారి జీవితంలో ఏ అక్కరైతే కలిగి ఉన్నారో, ఎటువంటి హృదయవాంఛ అయితే కలిగి ఉన్నారో, ఆ హృదయవాంఛను ప్రభు నిశ్చయంగా ఏం చేస్తానండి, తీరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు కార్యము జరిగించలేనటువంటి కార్యం జరిగించలేని అసమర్థుడు కాదు. ఆయనకి ఇది సాధ్యము, ఇది అసాధ్యం అనడానికి మన పరిస్థితి మార్చబడటం, లేకపోతే మనకున్నటువంటి బాధలు, మనకున్న కష్టాలు, మన జీవితంలో మనకి చాలా పెద్దవిగా అసాధ్యంగా మనకు కనపడవచ్చు, కానీ దేవునికి సమస్తము ఇరుకులు విశాలతను దయచేసే దేవుడు, శ్రమలలో తోడై ఉండే దేవుడు. మనవి మనవి చేయగానే మనకు ఉత్తరం ఇచ్చి మన పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలిగిన దేవుడు. అన్నా ప్రార్థన చేయగా ఆమె జీవితంలో అవమానమును దేవుడు ఏం చేశాడండి, ఆశీర్వాదంగా మార్చేశాడండి. యాయూరు మనవి చేయగానే మరణాన్ని ఏం చేశాడండి, జీవముగా మార్చేశాడు. నీ పరిస్థితి ఏదైనా సరే నువ్వు నిజంగా దేవునికి మరొచ్చి, నిజంగా నువ్వు దేవునికి మరపెట్టు, నిజంగా నువ్వు ప్రార్థన చేయి, దేవుని మీద పూర్తిగా నువ్వు ఆధారపడి పూర్తిగా ఆనుకో. నీ సమస్య ఏదైనా సరే, నీ ఉద్దేశం ఏదైనా, నీ ఆలోచన ఏదైనా సరే, దాన్ని ఆయన ఏం చేస్తాడండి, సఫలపరుస్తాడు. ఆయనకి ఇది చేయగలడు, ఇది చేయలేడు అంటాడు. నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నువ్వు నమ్మినట్లయితే నా మహిమను చూస్తారని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మార్తా మరియలతో సెలవిచ్చినప్పుడు వారు పూర్తిగా ప్రభు యొక్క నామాన్ని వారు విశ్వసించారు, వారు నమ్మారు. ఇవదే కాలశ్రమదు. నీ పరిస్థితి ఏదైనా సరే ప్రభుని పూర్తిగా నువ్వు నమ్ము, పూర్తిగా నువ్వు విశ్వసించు. నీ జీవితంలో రోగం ఎంత పెద్దదైనా, సమస్య ఎంత పెద్దదైనా, శోధన ఎంత పెద్దదైనా సరే, ఆ శోధన నుండి ఆయన నీకు విడుదల దయచేస్తాడు. విడుదల దయచేసి ఒక బలమైనటువంటి సాక్షిగా ప్రభు నిలబెట్టుకుంటాడండి. ప్రియమైనటువంటి వారు, ఎప్పుడైతే మనం నిజంగా మొరపెడుతున్నామో, నిజంగా మనం ప్రార్థన చేస్తున్నామో, ఆయన మన ఆ మనవిని ఆలకించి మనకు తన్ను తాను ఏం చేసుకుంటాడండి, ప్రత్యక్ష పరుచుకుంటాడు. మన దేవుడు కనబడి మాట్లాడే దేవుడు, తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవుడు ప్రత్యక్షపరుచుకున్న దినము మన జీవితంలో ఎలాగుంటుందని తెలుసండి, ఒక దినము మన జీవితంలో సూర్యుని యొక్క ప్రకాశం ఒక దినం ఎంత అయితే ఉంటుందో, 7 దినాలు ఒక్కసారి ప్రకాశిస్తే ఎలాగుంటుందో అలా మన జీవితంలో ఉంటుందట. మన మన జీవితంలో మన చంద్రుడికి ఏంటండి, అస్తమించినట్టండి. సూర్యుడు అస్తమించినట్ట, చంద్రుడేమో క్షీణించినట్ట, నిత్యమైనటువంటి వెలుగు మన జీవితంలో ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందని. అయితే ప్రియమైనటువంటి వారు, ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 91:15 మరి కీర్తన కనీరీతిగా మాట్లాడుతున్నాడు. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడయ్యుదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసి, ఒక భక్తుడు దేవునికి మొరపెడితే అతని యొక్క జీవితంలో 3 గొప్ప కార్యాలు జరుగుతాయి. 1, అతని మానవి దేవుని దగ్గరికి చేరుతాడు.
ఎప్పుడైతే మనం నిజంగా ఆయనకు మొరపెట్టామో మన మనవి దేవుని యొద్దకు చేరి అక్కడ నుండి ఏమొస్తుందట, జాబ్ వస్తుందట. రెండవది మనకు ఆయన ఎలా ఉంటాడటండి, తోడై ఉంటాడట. మూడవది మనల్ని విడిపించి ఆయన మనల్ని ఏం చేస్తారంటే గొప్ప చేస్తారు. ఈ మూడు కార్యాలు యాశోబు జీవితంలో మనం చూస్తున్నాం. యాశోబు అంటున్నాడు, నేను దేవునికి భయపడేవాడు. యాశోబు ఏమంటున్నాడు, దేవునికి భయపడేవాడు. అతను నిత్యము దేవుణ్ణి ఆరాధించి నిత్యము దేవుని స్తుతించేవాడు. నిత్యము దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ దేవునికి భయపడుతుంటే అతని జీవితంలో తట్టుకోలేనటువంటి శ్రమలు, తట్టుకోలేనటువంటి అవమానాలు వచ్చినప్పుడు కృంగిపోలేదు, బాధపడలేదండి. ప్రభు పక్షాన నిలబడ్డాడు, ప్రభుకి మనవి చేశాడు, ప్రభుకి మొరపెట్టాడు, ప్రభు నామములోనే ప్రార్థించాడు, నాకు న్యాయం తీర్చమని ఏబు అడిగినట్లు కూడా అడగలేదండి. ఏబు శ్రమలలో మొరపడుతున్నాడు, ఏమంటాడంటే నాకు న్యాయం తీర్చయ్యా అంటాడు. కానీ యాశోబు భక్తులు తనకి కష్టం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, కృంగిపోయినప్పుడు, నమ్మిన వారు తనను మోసం చేసినప్పుడు దేవుడు ఎందుకు ఎలా జరిగింది అని దేవునికి అతను మనవి చేయలేదు. తన పరిస్థితిని గురించి దేవునికి చెప్పలేదు. కానీ తాను అన్ని బాగున్నప్పుడు, అనగా తండ్రి ఇంటున్నప్పుడు ఏ రీతిగా అయితే దేవునికి ప్రార్థన చేశాడు, అన్ని కోల్పోయినప్పుడు కూడా ఆ రీతిగా ప్రార్థన చేశాడు, శ్రమలలో కూడా ఆ రీతిగా ప్రార్థన చేశాడు, శ్రమలలో కూడా ఆ రీతిగా మొరపెట్టాడు. కనుక ఒక్కనాటికి దేవుడు అతను ఏం చేశాడు తెలుసండి, విడిపించి ఏం చేశాడండి, విడిపించి. ఎక్కడి నుండి విడిపించాడండి, శరసాల నుండి విడిపించి ఐగుప్తు దేశంలోనే అతను రెండవ అధిపతిగా చేశాడండి. ఇక్కడ ఆ వాక్యం ఆ మాటే ఇక్కడ కీర్తనకారుడు మనకి గుర్తు చేస్తున్నాడు. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. ఎక్కడండి, శ్రమలలో, శరసాలలో కూడా అతను తన పని తను మానలేదండి. ఎవరు? యాశోబు తన పని తను మానపోవటం పరిస్థితి లేనప్పటికి కూడా దేవునికి అతనికి ఏం చేస్తున్నాడు, భయపడుతున్నాడు. మన పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి అనుకోండి, నిజంగా చుట్టాలు ఇంటికి ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, అక్కడ గజిబిజిగా ఉంటే మన ప్రాంతాలు కూడా మానేసి మనం పడుకుంటూ ఉంటాం. అవునా కదా, చెప్పండి. ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, అక్కడ కూడా గజిబిజిగా ఉండదు అనుకోండి, మనకు కూడా ప్రార్థన మానేస్తుంది. పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నా సరే మనం ఏం మానకూడదండి, ప్రార్థన మానకూడదు, సన్నిధి మానకూడదు, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే యాశోబు శరసాలలో కూడా దేవునికి ఏమవుతున్నాడండి, భయపడుతున్నాడు. తన అన్నలేదుట తన సాక్ష్యం ఏంటో తెలుసండి, నేను దేవునికి భయపడేవాడును. లోకం ఎదుట తన సాక్ష్యం ఏంటో తెలుసండి, నేను దేవునికి భయపడేవాడు. దేవుని ఎదుట తన సాక్ష్యం ఏంటంటే నేను దేవునికి భయపడుతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, నీవు అనేక సంవత్సరాల నుండి నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉన్నావు, దేవుని సేవిస్తూ ఉన్నావు, దేవుని నామాన్ని ఉచ్చరిస్తున్నావు, అయితే నువ్వు దేవునికి భయపడుతున్నావా? దేవునికి నువ్వు భయపడుతున్నావు? దేవుడు మనల్ని మొట్టమొదటి అడిగేటువంటి సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే, నీవు దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడేవాడు దేవుని చిత్తాన్ని ఏం చేస్తాడండి, నెరవేరుస్తాడు. దేవుని చిత్తమును నెరవేర్చేవాడు ఎలాగున్నాడు తెలుసండి, నీటి కాలువల వారు నాటబడిన చెట్టు ఎలాగైతే తన కాలమందు ఫలమిస్తుందో అలా ఫలమిచ్చే చెట్టు లాగుంటాడు. అర్థమైందా? అర్థమలేదా? నువ్వు దేవునికి భయపడట్లేదు అనుకోండి, నీ పరిస్థితి ఎలాగుంటుంది తెలుసండి, ఎడారులో నాటబడ్డ చెట్టు లాగుంటుంది. ఎడారులో నాటబడ్డ చెట్టు ఎప్పుడు మంచి బిందు పడుతుందా, దానికోసం ఏం చేస్తే ఎదురు చూస్తూ. దేవునికి భయపడేవాడు ఆశీర్వాదం కొరకు ఎదురు చూడక్కర్లేదండి. ఆ టైం అయ్యేటప్పటికి ఆశీర్వాదం తన తనదే వచ్చేస్తాడు. దీన్ని గురించి కీర్తనకారుడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహిస్తాడు. దేవునికి భయపడేవాడు హాయిగా నిద్రపోవచ్చు. దేనికోసం ఆలోచించక్కర్లేదు, దేని కొరకు బెంగపడక్కర్లేదు. దేవుడు తగిన కాలం వచ్చినప్పుడు, సమయం పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా తన కార్యము దేవునికి భయపడే వారి జీవితంలో జరిగింది. యాశోబు జీవితంలో కూడా అదే. యాశోబు జీవితంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడు, శరసాలలో విడిపించాడు. ఏ రాజు అయితే అతని శరసాలలో వేయమని తీర్పిచ్చాడో ఆ రాజు ఎదుటే యాశోబు తలను ఏం చేశాడు, దేవుడు పైకెత్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
గట్టిగా చెప్పండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, యాషోబు దేవుడు తను ఆశీర్వదిస్తాడని తెలుసు, గాని ఎంత గొప్ప ఆశీర్వాదం యాషోబుకి ఇస్తాడని యాషోబుకి తెలియదు. అర్థమవుతుందా? ఎంత గొప్ప స్థితి యాషోబుకి ఇస్తాడని తెలియదు. తను ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే కూడా ఉన్నతమైన స్థితి దేవుడు అతని గారికి ఇచ్చి అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. నిన్ను విడిపించి గొప్ప చేయుదును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రతి ఒక్కరి జీవితం మొదట 0 తోటి స్టార్ట్ అయింది. అర్థమైందా? 0 తోటి స్టార్ట్ అయింది. అబ్రహాం జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? 0 తోటే కదా. దేవుడు అబ్రహాం పిలిచినప్పుడు ఏమన్నాడు? నీకు కలిగిన సమస్తమును విడిచి నన్ను వెంబడించమన్నాడు. అబ్రహాం ఆ రీతిగా తనకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి ప్రభు యొక్క చిత్త ప్రకారం తన ఉన్న స్థలాన్ని, ఉన్న ఊరిని, ఉన్న ప్రజలను, తన బంధువులను, రక్త సమస్తందరిని విడిచిపెట్టి ప్రభుని వెంబడించాడు. ఒక్కనాటికటండి అబ్రహాం జీవితం. అబ్రహాం యొక్క కుటుంబ పరిస్థితి ఎలాగో తెలుసండి. వెండి, బంగారము, పశువులు, దాస దాసీలు కలిగి గొప్పవాడయ్యను దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముని గొప్పవాడిగా చేసిన వాడే, యాషోబుని విడిపించి గొప్ప చేసిన వాడే నీ దేవుడండి. నీ దేవుడు సామాన్యమైనటువంటి వాడు కాదు. నిన్ను పిలిచిన వాడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు అని నీతో మాట్లాడుతున్నాడు. నీవు నిజంగా నాకు మొరు పెడితే నేను నిన్ను విడిపించి నేను నిన్ను గొప్ప చేస్తాను. దైవ జనం పూర్తిగా ప్రభు మీద ఆధారపడ, మీ సమస్య ఏదైనా ఇప్పటి వరకు మనుషుల మీద ఆధారపడ్డావు, నీ రక్త సంబంధికుల మీద నువ్వు ఆధారపడ్డావు, నీ స్నేహితుల మీద ఆధారపడ్డావు, నీ యజమాని మీద నువ్వు ఆధారపడ్డావు, లేక నీ భర్త మీద ఆధారపడ్డావు, నీ భార్య మీద ఆధారపడ్డావు, నీ బిడ్డల మీద ఆధారపడ్డావు. ప్రభు అంటాడు నా మీద మీరు ఆధారపడ్డారు. ప్రభు మీద మనం ఆనుకున్నట్లయితే ప్రభు మనకి పరిపూర్ణమైనటువంటి శాంతి సమాధానాలు ఆయన అనుగ్రహిస్తాడు. ఇక్కడ కీర్తనకారుడు ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. చూద్దామండి, కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 15వ వాక్యం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచేదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆపత్కాలం దావీదు భక్తుడు అంటాడు, నేను ఇరుకునందుండి నేను నీకు మరుపెట్టింది. ఎక్కడుండి మరుపెట్టాడంటే ఇరుకులో ఉన్నాడంట, చాలా ఇరుకులో ఉన్నాడు. యానా అంటాడు, ఎక్కడుండి మరుపు పెడుతున్నాడంట యానా, ఎక్కడుండి అంటే మత్స్యము గర్భములో ఉండి. అక్కడ ఏమున్నాయంటే తెలుసండి, సముద్రపు నాశనం. అతని పురులను పట్టుకొని మొక్కను పట్టుకుని అందట ఏదటండి, సముద్రపు నాశనం. ఆ శాప గర్భంలో నా నాశ అంతా కూడా యానా. అటువంటి అంధకార స్థలం నుండి నేను నీకు దావీదు ఇరుకులో నుండి మరుపడుతుంటే యానా ఎక్కడ నీకు మరుపడుతున్నాడు? అంధకారంలో నుండి, పాతాళము నుండి నేను నీకు మరుపెడుతున్నాను అంటున్నాడు. అక్కడ నుండి నేను నీకు మరుపెడితే నా మర నీవు ఆలకించావు. పాతాళములో నుండి యానా మరపెట్టినప్పుడు విన్న దేవుడు, ఇరుకులో నుండి దావీదు మనం విన్న దేవుడు, ఆయన సన్నిధానంలో ఉండి నువ్వు మరుపెడితే నీ మర ఆయన ఆలకించిన నీ ప్రార్థన ఆయన విన్న, ఆయన అదే మాట చెప్తున్నాడు, నువ్వు మరపెట్టు, మరణ పెట్టా, నీకు ఉత్తరం ఇస్తాను, నిన్ను విడిపిస్తాను, అప్పుడు నీవు నన్ను మహిమ పరిచేదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు శ్రమలు నిన్ను చుట్టుకుని ఉన్నాయి, నిన్ను అలుపుకుని ఉన్నాయి, బాధలన్నీ కూడా నిన్ను అలుపుకుని ఉన్నాయి, ఇబ్బందుల నడుపు నిన్ను నడుస్తూ ఉన్నాను, ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, పిల్లలు సరిగా నీ మాట వినట్లేదు, పిల్లలు చదువులో రాణించట్లేదు,
ఉద్యోగంలో ఉన్నతమైన స్థితి లేదు, మరుపెట్టు, ప్రార్థించు. దేవుని సన్నిధిలో నీళ్లు కుమరించినట్లు నీ కన్నీటిని ఏం చేయాలి? ఎప్పుడైతే ఆ రీతిగా నీ కన్నీటిని నీవు కుమ్మరించావో, నువ్వెప్పుడైతే మొరపెట్టావో, ఆయన నీ మొర ఆలకించి ఆయన కార్యాలను జరిగిస్తాడు. నీ పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు, నీ బిడ్డల పరిస్థితులు ఏదైనా సరే వాటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ మహాకృపను బట్టి ఈ ఉదయ కాలశ్రమందు మీరే మాట్లాడారు. నేను శరశాలలో ఉన్న ప్రవక్త నిర్మీయతను మాట్లాడుతాడు. నువ్వు నాకు మరుపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తా. నువ్వు మరుపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తా. నువ్వు నాకు మరుపెట్టు, నేను నీకు ఉత్తరమిచ్చి నిన్ను విడిపించి నిన్ను నేను గొప్ప చేస్తా. నువ్వు నన్ను మహిమపరచు. అవునైనా నీ సన్నిధానము మేము నేను అడుగుతున్నా, నీకు మరుపెడుతున్నా, కన్నీరు విడిచి ప్రార్థిస్తూ దయచేస్తున్నాను. మమ్మల్ని కనికరించండి ప్రభు, మమ్మల్ని కనికరించండి. మాకు నీకు మధ్య ఏదైతే అవరోధంగా ఏదైతే అడ్డుగా నిలిచి అట్టి ప్రతి ఆటంకము క్రీస్తు యేసు నామములో మీరు లయపరచండి. దాన్ని మీరు తీసి, అది సమయం కావచ్చు, అది నీకు చెందవలసిన మహిమ కావచ్చు, లేక నీకు చెందవలసిన ధనమే కావచ్చు, అట్టిది మేము నీ సన్నిధిని శోధించే యాశ్వ భక్తులు. నేను దేవునికి భయపడేవాడు. మరి నీ సన్నిధిని అట్టి సాక్షి మేము కలిగి ఉండేటట్టు మీరు సహాయం చేయండి. నీకు భయపడి నీకు లోపలి తానుసారమైన నడవడిక నడిపి నాకు మాకు దయచేసి నేను అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్.